धन्यवाद अध्यक्ष अलागे गौरव मुख्यमंत्री गारु नमस्कारिस्तु अध्यक्ष हर्ष गारु మాట్లాడే సభ్యులు కొద్దిగా కాలాన్ని కూడా పరిగణలోకి తీసుకుని ఫైనల్ గా మన సీఎం గారు వైండింగ్ చేస్తారు అధ్యక్ష ఈ రోజు రాష్ట్రంలో విద్య మీద పెను మార్పులు ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు అధ్యక్ష ఈ రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో విద్య మీద వైద్యం మీద వ్యాపారం మీద ఒక ప్రత్యేక శ్రద్ధ ఆయన చూపిస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధికి పునాదులు వేసుకుంటూ వచ్చారు అధ్యక్ష దీంట్లో ఎవరు కూడా కాదనేది లేదు కానీ అధ్యక్ష ఈ రోజు విద్య మీద ప్రత్యేకంగా మన రాష్ట్రం వరకు వచ్చినప్పుడు దేశంలో చాలా అక్షరాస్యతతో చాలా వెనకబడిపోయి ఉన్నారు అధ్యక్ష రాష్ట్రం మొత్తం కూడా అక్షరాస్యతతో కేవలం 67% లోనే మన రాష్ట్రం ఉంది 2011 సెన్సస్ ప్రకారం అయితే 33% నిర్లక్ష్య ఇల్లిటరసీ వాళ్ళు ఉన్నారు అధ్యక్ష అదే నేషనల్ యావరేజ్ అయితే 27% అధ్యక్ష అంటే మనం నేషనల్ యావరేజ్ కన్నా ఇంకా తక్కువలో ఉన్నాం అంటే మన రాష్ట్రంలో చదువుకు దూరంగా ఉన్న పిల్లలు చాలా ఎక్కువ మంది ఉండటం ఈరోజు మన సెన్సస్ ద్వారా తెలుసుకున్నాం అధ్యక్ష అందుకని ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో పునాది వేయాలంటే విద్య మీద ఒక ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అందుకని ఏ విధంగా ఈ రాష్ట్రంలో పేదరికంలో ఉన్న కుటుంబాలు కానీ మధ్యతరగతి కుటుంబాలు కానీ ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి ఎట్ట ఏ విధంగా వెళ్ళని అది చదువుకి తీసుకురావాలని ఉద్దేశంతోనే అది ఎన్నో కార్యక్రమాలు చేయబడతాం అమ్మఒడి కార్యక్రమం తీసుకొచ్చారు అధ్యక్ష మనకు తెలిసిందే అమ్మఒడి కార్యక్రమం ఏ విధంగా ఈ రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందుల నుండి చాలామంది పిల్లలు చదువుకు దూరంగా ఉన్నారు అధ్యక్ష అదే కాదు చాలావరకు స్కూల్స్లో కూడా సరైన మరి సదుపాయాలు లేకపోవడం వల్ల కూడా చదువుకు దూరంగా ఉన్నారు అనేది ముఖ్యంగా ఆడపిల్లల అధ్యక్ష స్కూల్స్కి వెళ్ళాలంటే అక్కడ సరైన ఫెసిలిటీస్ లేకపోవడం అక్కడ టాయిలెట్ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల కూడా స్కూల్స్కి ప్రభుత్వ స్కూల్స్లో చేర్చకుండా ప్రైవేట్ స్కూల్స్కి వైపు పరిగెత్తా ఉన్నారు అధ్యక్ష గత ప్రభుత్వం అయితే విద్యను ఒక వ్యాపారంగా మార్చింది అధ్యక్ష మనం చూసాం ఏదైనా ప్రైవేటు స్కూల్స్ కానీ ప్రైవేట్ కాలేజెస్కి వాళ్ళకే ఎక్కువ ఊతం ఇచ్చి ఎక్కడైనా ప్రభుత్వ పాఠశాలలకి మరి ఎక్కడ సరైన సదుపాయాలు లేకపోవడం వల్ల వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్కి విద్యకి వ్యాపారంగా మార్చి వాళ్ళకి వేలు వేల రూపాయలు ఫీజులు కట్టించుకొని పిల్లలందరం కూడా ఆ స్కూల్స్కి పంపించే కార్యక్రమం వాళ్ళు చేపట్టారు అధ్యక్ష కానీ ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈరోజు స్కూల్స్లో మరి నాడు నేడు కార్యక్రమం పెట్టి మరి స్కూల్స్ అన్నీ కూడా బాగు చేసి వాళ్ళు బ్రహ్మాండంగా పిల్లలను కూడా మళ్ళీ ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విధంగా ఇవాళ అన్ని సదుపాయాలు తీసుకున్నారు ఇందాక గౌరవ మంత్రివర్యులు గారు చెప్పారు ఏ విధంగా మరి స్కూల్స్ బాగు చేశారు ఇవాళ మనం చూసాం అధ్యక్ష ప్రతి స్కూల్లో కూడా మరి బ్రహ్మాండమైన గ్రానైట్ ఫ్లోరింగ్తో కొత్త బెంచీలు అలాగే మంచి గ్రీన్ బోర్డు అలాగే టాయిలెట్ ఫెసిలిటీ మంచినీళ్ళు మోటారు అన్ని సదుపాయాలు ఇవాళ పిల్లలకి అన్నీ కల్పించి ఎందుకంటే మనం వాళ్ళు చదివించడానికి డబ్బులు ఒకటే కర్తం కాదు వాళ్ళకి అన్ని సదుపాయాలు కల్పించి మంచి విజ్ఞానవంతులైన మరి యువతగా తయారు చేయాలనే ఉద్దేశంతోనే ఇన్ని కార్యక్రమాలు చేపడటం జరిగింది అధ్యక్ష మనం చూసాం ఇందాక చెప్పినట్టుగా బడ్జెట్లో సాలీనా 26,000 కోట్ల రూపాయలు మరి మన రాష్ట్ర బడ్జెట్లో 16% బడ్జెట్ని మరి కేవలం విద్యకే మరి వారు ఇవ్వటం అనేది నిజంగానే చాలా నిజంగా ఏ ప్రభుత్వం కూడా ఈ విధంగా చేయలేదు గత ప్రభుత్వం మీరు చూస్తుంటారు అధ్యక్ష వాళ్ళు 6,000 కోట్ల రూపాయలు పెట్టారు కేవలం 6,000 కోట్ల రూపాయలు ఎక్కడ కూడా ఎన్నో సంవత్సరాల తరబడి మూలబడిపోయి ఉన్న ప్రభుత్వ పాఠశాలని మరి ఏ వరకు కూడా దాని మీద శ్రద్ధ తీసుకోకుండా పాఠశాలన్నీ కూడా పాత బిల్డింగ్లు ఒక మరీ దాంట్లో అసాంఘిక కార్యక్రమాలు జరిగే స్థానాలుగా మారిపోయినాయి అధ్యక్ష ఈరోజు చూస్తే ఇవాళ మొత్తం కూడా ఉన్న ఆ 44,000 స్కూల్స్ అన్నీ కూడా మరి 3 దఫాలుగా బాగు చేసుకుంటూ నాడు నేడు కార్యక్రమం కింద దాదాపు 16,000 కోట్ల రూపాయలు ఇవాళ నాడు నేడు కింద అలర్ట్ చేయడం దాంట్లో మొదటి దఫాగా 3,669 తర్వాత మళ్ళీ 3,000 చేసి 3 దఫాలుగా అన్ని స్కూల్స్ కూడా బాగు చేసే కార్యక్రమం చేపడతా ఉన్నారు అధ్యక్ష ఇవాళ దీంతోపాటు పిల్లలు ఏదైతే స్కూల్కి పంపించి సదుపాయాలు అన్నీ కల్పిస్తూ ఉన్నారో ఆ పిల్లలు కూడా మళ్ళీ వాళ్ళకి ఎక్కడా కూడా ఆర్థిక ఇబ్బందులు ఉండకుండా వాళ్ళ స్కూల్స్కి వెళ్ళడానికి మరి ఆ పిల్లలు కూడా మరి ముఖ్యమంత్రి గారే స్వయాన మరి అన్నీ సెలెక్ట్ చేయటం వాళ్ళకి 3 జతల బట్టలు షూస్ సాక్స్ బెల్టు అదేవిధంగా వాళ్ళకి చదువుకోవడానికి మంచి పాఠ పుస్తకాలు ఆ పుస్తకాలు కూడా అన్నీ కూడా ముఖ్యమంత్రి గారే దగ్గరుండి సెలెక్ట్ చేయటం నిజంగానే ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఎప్పుడు జరగలేదు అధ్యక్ష గత ప్రభుత్వ నాయకులు మనం చూసాం టెక్నాలజీ నేనే కనిపెట్టాను సెల్ ఫోన్ నేనే కనిపెట్టాను గొప్పలు చెప్పుకున్నాడు తప్ప కింద స్థాయిలో ఉన్న స్కూల్స్ని బాగు చేద్దాం
కింద పేదరికలో ఉన్న కుటుంబ పిల్లల్ని అందరం కూడా బాగు చేద్దాం అనేది కూడా ఎక్కడ కూడా వాళ్ళకి లేదు అదేశ ఇవాల మంది ముఖ్యమంత్రి గారు ఎంత శ్రద్ధ తీసుకొని పిల్లలకి మరి పాఠ్య పుస్తకాలతో పాటు వాళ్ళకి మంచి ఆహారం కూడా ఇవ్వాలి నాణ్యమైన ఆహారం ఇవ్వాలని మరి జగనన్న గోరుముద్ద కార్యక్రమం చేపట్టి మంచి మెనూని కూడా వారే 5-6 రోజులు ఏ విధంగా మెనూ ఉండాలో కూడా అది కూడా ముఖ్యమంత్రి గారే సెలెక్ట్ చేసి వాళ్ళకి పెడతాం అనేది నిజంగానే దేశ ఎంత దానికి మనసు ఉండాలి దేశ చేయాలనే మనసు ఉంటేనే ఏదైనా సాధ్యమైంది ఇవాల ఏదైతే ఈ రాష్ట్రంలో అక్షరాస్యత పెంపొందించాలి దేశంలో మనం కూడా మన రాష్ట్రం ముందుకు తీసుకెళ్ళాలి అభివృద్ధి పదం అనేది చదువు ఉంటేనే అభివృద్ధి ఏపు పయనిస్తది సార్ ఏ రాష్ట్రం అయినా సరే ఉదాహరణకు మనం చూసిన దేశ ఈ దేశంలో కేరళ రాష్ట్రంలో దాదాపు 90% పైగా అక్షరాస్యతలో ముందుంది దేశ అందుకనే ఈ దేశంలో కేరళ రాష్ట్రం అత్యధికంగా ముందుంది అక్షరాస్యతలో కానీ లేకపోతే డెవలప్డ్ స్టేట్స్లో కానీ కానీ మనం కేవలం 67% ఉన్నాం దేశ 67% నుంచి ఇవాళ పెంపొందించాలంటే దానికి ఎంత గట్టి పునాది వేయాలి ఆ పునాది వేసే కార్యక్రమంలో ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఇన్ని కార్యక్రమాలు ఆయన స్వయాన ప్రతి అడుగు అడుగు ఇందాక మరి మంత్రివర్యులు చెప్పారు దేశ ఈ రో ఈ ఒక 30 నెలల్లో దాదాపు 75 సార్లు వారు దీని మీద ప్రత్యేక శ్రద్ధతో కూర్చొని చేస్తూ ఉన్నారంటే అది మాటలు కాదు దేశ ఎంతో మనసు పెట్టి ఈ రాష్ట్రంలో చాలామంది పిల్లలకి కొన్ని లక్షల మంది పిల్లల్ని చదువు నేర్పించే కార్యక్రమం వారు తీసుకోవడం అనేది చాలా ఉద్భవ అధ్యక్ష అదేవిధంగా మరి ఈరోజు ఆ పిల్లలకు కూడా వాళ్ళ ఇంగ్లీష్ మాధ్యమం అనేది తీసుకురావడం కూడా మరి చాలా మంచి కార్యక్రమం అధ్యక్ష ఎందుకంటే ఇవాళ ఏదైతే తెలుగు మీడియం చదువుకున్నారో తెలుగు మీడియం చదువుకున్న విద్యార్థులు బాగా వాళ్ళు ఉద్యోగం కోసం వెళ్తే హైదరాబాద్ వరకు వెళ్ళగలుగుతారు దేశ హైదరాబాద్ దాటితే మళ్ళీ భాష రాదు కాబట్టి వాళ్ళు మిగతా రాష్ట్రాలకు వెళ్ళాలంటే భాష రాదు కాబట్టి అదే ఇంగ్లీష్ మీడియంలో వాళ్ళు నేర్చుకుంటే ఇవాళ పక్కన ఢిల్లీ కానీ లేకపోతే ఏ రాష్ట్రంకి వెళ్ళినా కానీ లేకపోతే విదేశాలకు వెళ్ళినా సరే ఉద్యోగరీత్యా ఎక్కడికైనా సరే వాళ్ళు వెళ్ళి స్థిరపడగడటానికి ఒక అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతోనే ఇంగ్లీష్ మాధ్యమం మరి తీసుకొచ్చి దాన్ని కూడా మళ్ళీ దాంట్లో కూడా నాణ్యమైన విద్య తీసుకురావడం అంటే సిబిఎస్ఈ సిలబస్ మరి దాంట్లో ప్రవేశపెడతాం అనేది చాలా గొప్ప ఆలోచన దేశం ఎందుకంటే సిబిఎస్ఈ ఈ దేశంలో హయ్యెస్ట్ స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అందుకనే సిబిఎస్ఈని మరి ప్రవేశపెట్టి పిల్లలకి నాణ్యమైన విద్య అందించాలని ఉద్దేశంతో వాళ్ళని తీసుకొచ్చి ఇవాళ సిబిఎస్ఈ కూడా తీసుకురావడం చాలా ఈ రాష్ట్ర మరి ప్రజానీకానికి అదృష్టంగా భావిస్తూ అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఏదైతే ఇవాళ వెనుకబడిన వర్గాలు ఉన్నాయో లేకపోతే పేదరికంలో కుటుంబాలు ఉన్నాయో అలాంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా ఫీజు రీఎంబర్స్మెంట్ తీసుకొచ్చారో ఆ ఫీజు రీఎంబర్స్మెంట్ని మరింతగా ముందు తీసుకొచ్చి గత ప్రభుత్వం అయితే ఫీజు రీఎంబర్స్మెంట్ని చల్లా చెదురు చేసేవరక సరైన టైంలో కూడా దాంట్లో కూడా కోతలు విధిస్తూ ఆ ఫీజు రీఎంబర్స్మెంట్ సరిగ్గా చేసేవాళ్ళు కాదు దేశ కానీ ఈరోజు ముఖ్యమంత్రి కాదు ఫీజు రీఎంబర్స్మెంట్ మరి తీసుకొని పూర్తిగా ప్రభుత్వమే భరాయిస్తూ జగనన్న విద్యా దీవెన విద్యా వసతి కార్యక్రమం కింద దాదాపు 14,000 కోట్ల రూపాయలు పైగా మరి 40 లక్షల మంది పిల్లల్ని కవర్ చేసే విధంగా విద్యార్థులను కవర్ చేసే విధంగా ఈ రాష్ట్రంలో మరి ఫీజు రీఎంబర్స్మెంట్ కడతాం అధ్యక్ష అదే కాదు అధ్యక్ష ఈరోజు ఏదైతే మరి ముఖ్యమంత్రి గారు ఇన్ని నిర్ణయాలు తీసుకున్నారో ఇవాళ గత ప్రభుత్వం చూసుకుంటే అధ్యక్ష వాళ్ళు టెక్నాలజీ నేనే కనిపెట్టానని చంద్రబాబు నాయుడు ఏ విధంగా తీసుకొచ్చాడో ఏ విధంగా విద్యను వ్యాపారం కింద మార్చాడో ఏదైతే ఈరోజు గ్రాఫిక్స్ చూపించి ఇక్కడ ఏదో అమరావతి కడతానని చెప్పాడో ఇవన్నీ ఏంటి దేశ ప్రజలను మోసగించడం అంటే ప్రజలు ఎక్కడ కూడా ఆర్థికంగా బలంగా ఉన్న కుటుంబాలకే విద్య అందుబాటులో తీసుకురావచ్చాడే తప్ప పేదరికం కుటుంబాలు మధ్యతరగతి కుటుంబాలకి ఎక్కడ కూడా వాళ్ళ సరైన సదుపాయాలు కల్పించకుండా వాళ్ళు ఎప్పుడు కూడా చదువుకు దూరంగా ఉండే విధంగా ఆయన ప్రవర్తించాడే తప్ప ఎక్కడ కూడా రాష్ట్రంలో ఎక్కువ శాతం ఉన్న ప్రజలు ఈ రాష్ట్రంలో దాదాపు 60-70% ఉన్న ప్రజలు మరి ఆర్థిక ఇబ్బందులుండి లేకపోతే మధ్యతరగతి కుటుంబాల కన్నా కింద ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అధ్యక్ష 70% పైగా సో వీళ్ళందరినీ ఏ రోజు కూడా పరిగణలోకి తీసుకోలేదు చంద్రబాబు నాయుడు ఇవాళ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఈ 70% మంది ప్రజల్ని వాళ్ళు బాగోగులు చేయాలి వాళ్ళకు జీవన శైలిని మార్పు తీసుకురావాలంటే వాళ్ళకి సంక్షేమ పథకాలు అందిస్తూ అదేవిధంగా విద్యతో వాళ్ళ పిల్లల్ని మంచి విద్యావంతులు చేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రం వాళ్ళందరూ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఆ కుటుంబాలు కూడా సంతోషంగా నిలబడతాయనే ఉద్దేశంతోనే ఇవాళ విద్య మీద అంత శ్రద్ధ తీసుకుంటున్నారంటే మరి చాలా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అదృష్టంగా భావించాలి దేశ అదేవిధంగా ఏదైతే ఈ రాష్ట్రంలో మరి పిల్లలందరూ కూడా ఏదైతే ఈ ఇంగ్లీష్ మాధ్యమం చదువుకొని రానున్న 10 సంవత్సరాల తర్వాత అంటే ఈ సెన్సస్ ప్రకారం అధ్యక్ష 10 సంవత్సరాల తర్వాత
ఇప్పుడు చదువుకున్న పిల్లలందరూ కూడా 10 సంవత్సరాల తర్వాత 40% తగ్గుతారు దశ అంటే వాళ్ళు విద్యావంతులే వాళ్ళ కాలు మీద వాళ్ళు పడతారు అలాగే ఇంకొక 10 సంవత్సరాల తర్వాత అయితే 50% తగ్గుతారు అంటే 20 సంవత్సరాల తర్వాత 90% మరి విద్యార్థులు అందరూ కూడా వాళ్ళ కాలు మీద వాళ్ళు బాగా నిలబడి వాళ్ళు మరి మంచి విద్యావంతులై వాళ్ళ కుటుంబాలు వాళ్ళు పోషించగల స్థాయి ఆర్థికంగా బలపడతారు కదా దేశ గవర్నమెంట్ మీద ఆధారపడకుండా గవర్నమెంట్ స్కీమ్స్ మీద ఆధారపడకుండా మరి వాళ్ళు వాళ్ళుగా వాళ్ళు నిలబడతారు అప్పుడు గవర్నమెంట్ కూడా ఈ భారం తగ్గిద్ది అనే ఉద్దేశం ఈ రాష్ట్రంలో కూడా అక్షరాస్యత బాగా పెరిగి ఏదైతే కేరళ రాష్ట్రం 90% పైగా ఉందో మన రాష్ట్రం కూడా అదేవిధంగా 90% పైకి వెళ్ళినప్పుడు అభివృద్ధి వైపు పయనిస్తానికి చాలా సులువుగా ఉంటుంది అధ్యక్ష అందుకని అభివృద్ధి అనేది ఇవాళ చంద్రబాబు నాయుడు లాగా టెక్నాలజీ నేనే కనిపెట్టాను కాదు అధ్యక్ష అభివృద్ధి అనేది ఈ రాష్ట్రంలో విద్య మీద పునాది ఈ రాష్ట్రానికి పునాది విద్య చాలా అవసరం అధ్యక్ష అందుకని ఆ ఒక స్టెప్ మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు ఈ విద్య ఈ రాష్ట్రానికి పునాది విద్యతోనే సాధ్యపడింది అనే ఉద్దేశంతోనే వారు ఇవన్నీ కూడా తీసుకొని మరి విద్యకి చాలా అవసరం ఉంది ఈ రాష్ట్రంలో పిల్లలందరూ కూడా చదివించుకొని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అభివృద్ధి వైపు పయనించాలంటే విద్య అనే పునాది ఉండాలనే మరి వారు ముందుకు వెళ్తామని జరిగింది దానికి మరి చాలా సంతోషం వ్యక్తం పరుస్తూ మరి ఏదైతే మనం ఇందాక మంత్రివర్యులు చెప్పారక చెప్పారు అధ్యక్ష వాళ్ళ స్కూల్స్ కానీ కాలేజీస్లో కానీ పెను మార్పులు తీసుకొస్తూ ఈ రాష్ట్రంలో మరి విద్యకి మరి పునాది వేస్తా అన్నారు దానికి మరి నా తరఫున అందరి తరఫున కూడా సంతోషం వ్యక్తపరుస్తూ నాకు ఈ అవకాశాన్ని మీరు ధన్యవాదాలు తెలియజేస్తాను.